విజయానికి తొలిమెట్టు మనపై మనకు విశ్వాసం ఉండడమే. అసలు పని చేయకుండా బద్దగించే వాడి కంటే ఏదో ఒక పని చేసేవాడే ఉత్తముడు. జీవితంలో ఎప్పుడు సవాళ్ళు విసురుతూనే ఉంటుంది, దానిని ఎదుర్కొని నిలిచిన వాడే విజేత అవుతాడు. క్షమాపణ కోరడం అంటే మనం తప్పు చేసినట్టు కాదు, మనం మన బంధానికి ఎక్కువ విలువిస్తున్నామని అర్థం. కష్టాలు భయపెట్టడానికి రావు, ఎలా బ్రతకాలో నేర్పడానికి వస్తాయి. అన్నదానం ఆకలిని తీర్చేయగలిగితే అక్షరదానం అజ్ఞాన్ని తొలగిస్తుంది. ఆరు అంగుళాల నాలుకను అదుపులో ఉంచుకోకపోతే ఆరు అడుగుల శరీరం ఇబ్బందులకు గురి అవుతుంది. నీవు ఉండే తీరు నీ ఎదుగుదలకు మూలమైతే నీవు గడిపే సమయం నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కదలకుండా కూర్చుంటే కళ కరిగిపోతుంది, ఆచరణకు పూనుక్కుంటే స్వప్నం సకారమవుతుంది. సాధ్యమని తెలిస్తే ఎంతటి పనినైనా సులువుగా పూర్తవుతుంది. ఏదో ఒక వ్యక్తిగా ఉండడంలో కాదు, ఇతరులకు సహాయపడే వ్యక్తిగా ఉండడంలోనే గొప్పతనం దాగుంది. 10 మందికి మన గురించి మనమే చెప్పుకోవాల్సిన స్థితిలో ఉన్నామంటే మనం సాధించింది ఏమీ లేదన్నమాట. తప్పు చేశారని ప్రతి ఒక్కరిని ద్వేషిస్తూ పోతూ ఉంటే ప్రేమించడానికి ఎవరు మిగలరు. ఇష్టమున్న చోట కష్టం ఉంటుంది, కష్టమున్న చోట బాధ ఉంటుంది. కష్టబాధలు అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది. నీవు ఇష్టపడే వారు నీకు విలువ ఇవ్వకుంటే ఎంత బాధపడతావో, నిన్ను ఇష్టపడే వారికి నువ్వు విలువ ఇవ్వకున్నా అంతే బాధపడతారు. డబ్బు ఒకే భాష మాట్లాడుతుంది. మీరు నన్ను ఈరోజు కాపాడితే రేపు నిన్ను రక్షిస్తాను. డబ్బు మళ్ళీ చెప్తుంది, నీవు చచ్చాక నీతో నేను రాలేను, కానీ నీవు ఈ లోకంలో ఉన్నంతకాలం నేను నిన్ను చాలా ఎత్తుకు తీసుకెళ్తాను. నిన్ను భూమి మీదకి తేవడానికి నీ అమ్మి అంత కష్టపడింది. నీ జీవితంలో ఎదగడానికి కష్టాలను చూసి భయపడకు. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించే వాడికి భయం ఉంటుంది, గతం గురించి ఎక్కువగా ఆలోచించే వాడికి బాధ ఉంటుంది, వర్తమానంలో జీవించే వాడికి ఆనందం ఉంటుంది. ఈ జన్మను సద్వినియోగం చేసుకోకుండా లేని జన్మ గురించి ఆలోచించడం అజ్ఞానం. చాలా చిన్న పనైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. మాటలో మెత్తదనం ఉండాలని నాలుక, ప్రవర్తనలో సున్నితత్వం ఉండాలని హృదయం. నాలుకకు హృదయానికి ఎముకలు లేకుండా సృష్టించబడ్డాయి. నాలుకతో కఠినమైన మాటలు మాట్లాడి సున్నితమైన హృదయాన్ని బాధపెట్టకండి. ఆగిపోమ్మంటున్న ప్రాణం, కదిలిపోమ్మంటున్న కాలం, రెండింటి మధ్య పొత్తు కుదరక నలిగిపోతున్న జీవితం. ప్రశంసాలకు మరి ఎక్కువగా పొంగిపోతున్నావంటే విమర్శలు నిన్ను తీవ్రంగా బాధ పెట్టగలనే అర్థం. మోసగింపబడ్డ వారికి కాలమే గాయాన్ని మానుపుతుంది, ఏదో రోజు శాంతిగా ఉండగలుగుతారు. మోసం చేసేవారు మాత్రం ఎన్నడూ శాంతిగా ఉండలేరు, ఇదే సత్యం. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తుని ఎప్పుడూ అంచనా వేయకండి. ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లమెల్లగా రత్నంగా మార్చేయగలదు. క్షణిక కోపాన్ని అణుచుకోగల వ్యక్తి ఒకరోజు దుఃఖాన్ని దూరం చేసుకోగలడు. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకుని నిలబడితేనే ఏ మనిషి అయినా జీవితంలో పరిపూర్ణంగా ఎదుగుతాడు. ధనము చూసి దగ్గరకు చేరే చుట్టాలు, ఆస్తులు, అందము చూసి పుట్టే ప్రేమ, అవసరాల కోసం చేసే స్నేహం, చివరకు మిగిల్చేది ఒంటరితనాన్నే. చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదం. సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి దూరానికి అదే మూల కారణం.